సినిమా ఇండస్ట్రీలో ఏ శుక్రవారం ఎవరి జాతకం ఎట్లా మారుతుందో ఎవరి ఫేటు ఎట్లా తిరుగుతుందో ఎవరు చెప్పలేరు ఓ శుక్రవారం ఆఫీస్ బంపర్ హిట్ వాడితే ఇంకో శుక్రవారం అట్టర్ ప్లాప్ తో టాకీస్ లు కలదప్పి వెలవెల పోతుంటాయి ఇప్పుడు ఈ శుక్రవారం ఎందుకు వేసుకున్నాం అంటే ఈ నడుమ తెలుగు సినిమాలో వస్తున్న కొత్త సినిమా టైటిల్ వారాల పేర్లతోనే వచ్చి వైరల్ అవుతున్నాయి నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా పేరు సరిపోదా అన్నమాట ఇప్పటికే దసరా సినిమా సక్సెస్ తో జోష్ మీద ఉన్న నాని అలా ఫ్యాన్స్ కు దసరా పండుగ సంబరాన్ని డబుల్ చేస్తేందుకు ఇలా ఈ సినిమాను అనౌన్స్ చేసి ఈ దసరా ఉండదు అని మళ్ళీ సార్ ఇది ఇదివరకు వివేకాత్రేయ డైరెక్షన్ లో సుందరానికి సినిమా నాని వేసినా గాని ఆ సినిమా లాగ్ డాట్ కామ్ అనిపించే వరకు బ్యాగ్ లో కొద్ది కలెక్షన్ కాలేదు కానీ ఇప్పుడు మళ్ళా ఇద్దరు కలిసి సరిపోదా శనివారం సినిమాతో ఇద్దరు కెరీర్ కు సరిపోయే బడా హిట్ కొట్టాలని చూస్తున్నట్టున్నారు ఇంకోది ఒక ఆర్ఎస్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మళ్ళా పాయల్ రాజపత్నే హీరోయిన్ గా పెట్టి మంగళవారం అనే టైటిల్ పెట్టి ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేసిండు సినిమా అనౌన్స్ చేసిన పాయల్ పాయల రాజపూత్ సినిమాకి మంగళవారం అనే పేరు పెట్టి వరకు టైటిల్ తేడా కొడుతున్నదని లేనిపో డౌట్ పడ్డారు కొందరు కానీ ట్రైలర్ చూసినాక స్టోరీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్న అనుకున్నారు ఇక ఇట్లా ఒకరి సరిపోదా శని వారం మంగళవారం అని పేర్లు పెడుతుండే వారు కల రేపు రేపు అలా దావత ఆదివారము ఇస్తరాకులకు బేస్తారము బుద్ధి పూర్తి బుధారము ఇటువంటి పేర్లతో కూడా స్టార్లు టైటిల్ అనౌన్స్ చేస్తారు కావచ్చు అని మీమ్స్ ట్రోల్ చేస్తున్నారు జనాలు ఏ వారం పేరు ఉంటేంది ఏ వారం రిలీజ్ అయితే ఉన్నది కానీ ఇటు కొడత అదే పదివేలేమంటారు